బాలయ్య మీద అభిమానంలో తప్పలేదు, ఆ కేకలు అరుపుల్లో తప్పలేదు. అదేంటంటే అదొక ఫ్యాన్స్ అనేటువంటి ఫీలింగ్. బట్ అది దిగజారిపోయినటువంటి అసహ్యకరమైనటువంటి చర్య. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి ఇష్యూ. అభిమానం వెర్రి తలలు వేయడం అంటే అక్కడికి వచ్చినటువంటి పాపం వీధి సునకాన్ని చంపడం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు దాన్ని బలివ్వడం ఏంటి అంటే ఆ సినిమాల్లో చూసి సినిమాల్లో ఉన్నటువంటిది కనబడ్డ మనుషులనల్లా నరుక్కుంటూ వెళ్తుంటారు. అదేందో మరి సినిమాల్లో నరుక్కున్నట్టు బయట నరికితే ఎవడన్నా బయట ఉంటాడు? అసలు జైల్లో కదా ఉండేది, తర్వాత బెయిల్లు ఇవన్నీ నడుస్తాయి. ఆ సినిమాల్లో చూసిన పూనకాలు బయటకు వచ్చి కనబడ్డ జంతువులు రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో మందుకు తాగిన మత్తులో ఎవరినైనా చంపేస్తామనేటువంటి అహంకారం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి కిడ్నీ రీసెర్చ్ పేపర్లు చూపించమన్నారు. ఏదైనా చేసుకో మోహన్ రెడ్డి ప్రారంభించారు. బాలయ్య నినాదం వస్తే మనకు అంత ఊపు వస్తాయి. ఆ ఊపు ఎదుటివాడికి ప్రమాదం అవ్వాలా? ఎదుటిగా ఉండేటువంటి అమాయక జీవులని చంపేయడం ఏంటి? అసలు ఈ ఉదంతం చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందా లేదా? అసలు ఎంత అసహ్యకరమైనటువంటి ఉదంతం ఇది.